ఉప్పల్ వేదిక బుధవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో చెన్నైకి ఇది రెండో ఓటమి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మరోవైపు ఈ మ్యాచ్ అనంతరం సన్ రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సిఎస్కే ఆటగాడు అంబటి రాంబాబు జేబులో చేయి పెట్టి ఏదో వెతికాడు. ఈ ఫోటోను పోస్ట్ చేస్తూ ఓ నెటిజన్ రాయుడు ప్యాంటు జేబులో 3D కళ్ళజోడు కోసం వార్నర్ వెతుకుతున్నాడేమో అని కామెంట్ పెట్టారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 పరుగులు చేయగా జానీ బేర్స్టో 44 బంతుల్లో 61 పరుగులతో అజేయంగా నిలవడంతో చెన్నైపై అలవోక విజయాన్ని అందుకుంది సన్ రైజర్స్ జట్టు. ఈ సీజన్లో చెన్నైకిది రెండో ఓటమి. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. అనంతరం చెన్నై నిర్దేశించిన 133 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ మ్యాచ్లో డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించడంతో ఐపీఎల్లో సన్ రైజర్స్ తరపున 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. పవర్ ప్లేలో డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడాడు. చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొని స్టేడియంలో బౌండరీల మోత మోగించాడు.